श्री सत्यसाई जिला रामगिरी मंडलम कुंडिमंदी ग्राम पंचायती एपी एमआरपीएस राष्ट्र प्रधान कार्यदर्शि कुंडिमंदी ओबलेसु मंडल एमपीपी यनमल सुजात आदिरेड्डी सर्पंच नरेंद्र आध्वर्यंलो डॉक्टर बीआर अंबेडकर विग्रहानिकि पूलमालालु वेसी जोहार अंबेडकर अंटू निनादालतो भूमि पूज चेशारु। एमआरपीएस राष्ट्र प्रधान कार्यदर्शि ओबलेसु एमपीपी यनमल सुजात आदिरेड्डी मात्लाडुतू डॉक्टर बीआर अंबेडकर विग्रहं ऊरूरा వాడవాడలా పెట్టాలని దేశానికి ఆయన చేసిన సేవ ఎంతో ఉందని ఆ మహానుభావుని ఋణం ఎప్పటికీ తీర్చుకోలేమని వారు ఈ సందర్భంగా అన్నారు। అంబేద్కర్ గారు భారతదేశానికి ఎంతో ఎలలేని సేవ చేసినటువంటి మహానుభావుడు। ఆయన విగ్రహాలు ప్రతి ఊరు ప్రతి గ్రామములోనూ పెట్టినా గాని ఆయనకి ఋణపడి ఉంటాము। భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లోనే అంబేద్కర్ గారి రచించినటువంటి భారతదేశములో పెద్ద పేరు ప్రఖ్యాతి భారత దేశములోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా దీని గురించి మన రాజ్యాంగాన్ని గురించి ఎంతో పవిత్రంగా చెప్పుకోవడం జరుగుతుంది। ఇటువంటి రాజ్యాంగము ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేదు ఒక భారతదేశంలోనే తప్ప అని చెప్పనేని మనం సంతోషపడాలి। భారతీయులుగా మనం అందరూ గర్వపడాలి। మనం అంబేద్కర్ గారికి ప్రతి గ్రామములోనూ విగ్రహం పెట్టినా గానీ ఆయన ఋణము తీర్చుకునే దానికి మనం ఇంకా బాకీనే పడతామని చెప్పనేని ప్రజలందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను। ముందుగా అమరావతిలో కూడా ఇప్పుడు కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి దాదాపు అంటే అంబేద్కర్ భవనాన్ని నిర్మించి అంబేద్కర్ బొమ్మను పెట్టేదానికి కూడా 10 ఎకరాలు అమరావతిలో కేటాయించడం కూడా జరిగింది। అదే కాకుండా సెంట్రల్లో కూడా చాలా ప్రభుత్వాలు మారితే అంబేద్కర్ పైన చాలా అవగాహన చూసి దానికి ఒక ఫండ్స్ అనేది ఒక కమ్యూనిటీ హాల్ అనేది ఎస్సీ కాలనీలు కూడా టోటల్ భారతదేశంలో కూడా అన్ని విధాలు కూడా అంబేద్కర్ చేసిన శాసనాలు మర్చిపోకుండా అంబేద్కర్ చేసిన రాజ్యాంగ చట్టాల ప్రకారం మమ్మల్ని కూడా గవర్నమెంట్ అదే దశలో తీసుకుపోతుంది కాబట్టి నిజంగా ఈరోజు కుండిమెద్ది గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎంపీపీ గారు ఈ గ్రామంలో మా నాతోటి నాయకులు నా కులస్తులు అంతా కలిసి ఒక అంబేద్కర్ విగ్రహం నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచన విధానంతో ఇక్కడ నిర్మించడం సంతోషకరమైన సమస్య కాబట్టి మనం